రోజు నవరాత్రులలో నాలుగవ రోజు. ఈరోజు అమ్మవారు మనకి కూష్మండ దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ యూనివర్స్లు, గ్యాలక్సీలు అన్నిటి వెనకాల ఒక చీకటి ఉంది. ఆ చీకటి పైన చిన్న వెలుతురుంది, అదే అమ్మవారి స్వరూపం. ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి జీవి మాట్లాడడానికి, ఇంకా నడవడానికి ఉపయోగించిన ఈ చైతన్య శక్తి అమ్మవారి స్వరూపం. అసలు ఈ అమ్మవారికి పేరెలా వచ్చిందంటే, అమ్మవారికి కూష్మాండ బలి అంటే ఇష్టం. కూష్మాండం అంటే ఇప్పుడు గుమ్మడికాయ కొట్టడం అంటే ఇష్టం. అమ్మవారికి 8 భుజాలు ఉంటాయి. ఒక 4 భుజాల్లో చక్రం, బాణం, ధనుస్సు, ఇంకా గద ఉంటుంది. ఇంకో 4 చేతుల్లో కమలం, అక్షమాల, కమండలం, ఇంకా అమృత కలశం ఉంటుంది. ఇంకా వీటితో అమ్మవారిని అష్టభుజి అని కూడా పిలుస్తారు. అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం: సురా సంపూర్ణ కలచం రుధిరాప్లుతమేవ చ దదానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే.